నమస్కారం. ఈరోజు ముందుగా డాక్టర్ డే సందర్భంగా అందరికీ డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన నిజామాబాద్ జిల్లా హిస్టరీలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది అప్గ్రేడ్ అంటే టెస్టులు అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 50 టెస్టులు ఉండేవి, ఇప్పుడు 134 టెస్టులు చేయడం జరిగింది. ఇది ఈరోజు గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా మనము స్టేట్లో ఓపెన్ చేయబడితే మన జిల్లాలో గౌరవ జడ్పి చైర్మన్ గారు రాధన్న గారి విఠలరావు గారి చేతుల మీద మనము ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ టెస్టులు ఏంటంటే టీ హబ్లో ఏదైతే జరుగుతున్న టెస్టులు ఏదైతే ఉందో ఇది ప్రజలకు చాలా ఉపయోగపడే విషయము. ఈ ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఉన్న దగ్గర మన ఊర్లోనే మన సబ్ సెంటర్ ఉంది అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్సిస్ ఉన్నాయి. సో ఎవరికైతే టెస్టులు అవసరం ఉంటాయో మనం ఇంకా నిజామాబాద్ జిల్లా సెంటర్ రాకుండానే మన పిహెచ్సిలో కానీ సబ్ సెంటర్లో కానీ అక్కడ శాంపుల్స్ అన్నీ ఇస్తే కనుక ఆ శాంపుల్స్ అన్నీ కూడా మన ప్రత్యేకమైన వాహనాల్లో ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి ట్రాన్స్పోర్ట్ చేసేసి వితిన్ 24 అవర్స్ లోపల టెస్ట్లు చేసేసి రిపోర్ట్స్ అనేది పేషెంట్కును అండ్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ కూడా అందజేయబడతాయి. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటారని మనవి చేస్తూ ఉన్నాను. సో ఒకప్పుడు టెస్టుల గురించి ప్రైవేట్ హాస్పిటల్కి తిరిగి అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా అందుబాటు లేక చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారిని హెల్త్ మినిస్టర్ గారిని కానివ్వండి, సో ఈ గవర్నమెంట్ అనేది అప్గ్రేడేషన్ అంటే హెల్త్ సిస్టమ్ మీద చాలా చాలా వెచ్చించి ప్రజలకు మేలైన అండ్ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేపడుతున్న యజ్ఞం లాంటి కార్యక్రమం ఇదన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశాన్ని ఈ సదుపాయాలందరూ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని మనవి చేస్తూ ఉన్నాను. ఎట్లాగైతే ఈ జిల్లాలో ప్రజల సహకారంతో అండ్ పబ్లిక్ లీడర్స్ సహకారంతో కూడా మనం ఇవన్నీ సమకూర్చుకుంటున్నాం. కాబట్టి అట్లాగే ఈ ల్యాబ్ సర్వీసెసే కాకుండా రేడియాలజీ ల్యాబ్లు ఇప్పుడు మ్యామోగ్రాఫ్ టెస్ట్ ఓపెన్ చేయడం జరిగింది, 2D ECO చేయడం జరిగింది. ఆ స్పెషల్గా మ్యామోగ్రామ్ అంటే లేడీస్కి చేసేది కాబట్టి అక్కడ చేసే టెస్ట్ చేసే వాళ్ళు కూడా అంటే రేడియాలజిస్ట్ కూడా టెక్నీషియన్స్ కూడా అందరు లేడీస్ని కూడా మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం ప్రత్యేకమైన కేర్ తీసుకోవడానికి కూడా అన్ని సదుపాయాలు ఏర్పరచడం జరిగింది. అట్లాగే ఈ యొక్క అంటే ఈ నియర్ ఫ్యూచర్ లోపల నిజామాబాద్ జిల్లా చాలా చాలా ముందుకెళ్తుంది ఈ యొక్క వైద్య రంగంలో. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ గారు కానివ్వండి, సూపరింటెండెంట్ గారు కానివ్వండి అండ్ వాళ్ళ సిబ్బంది కానివ్వండి, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది అండ్ మళ్ళీ అంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ లీడర్ స్పెషల్లీ జడ్పి చైర్మన్ గారు ఎప్పుడు పిలిచినా మాకు చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఏదైనా ఫోన్ కాల్ చేసినా కూడా మంచి రెస్పాన్స్ అయ్యి మాకు సూచనలు సలహాలు ఇస్తారు. వాళ్ళు దగ్గరుండి మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లాగే మినిస్టర్ గారు కూడా అండి, లోకల్ ఎమ్మెల్యేలు కానివ్వండి అండ్ మేయర్ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, వాళ్ళందరి సహకారంతో మనము ఈ రోజున మనము కరోనాని ఎదుర్కొని మనం ఇప్పుడు నిలబడి ఈ చేస్తున్నామంటే వాళ్ళందరి సహకారం లేదు మనం ఏం చేయలేము. సో ఇది ఈ యొక్క లాస్ట్కి చెప్పేది ఏంటంటే ఈ ఇంత ఖర్చు పెట్టేసి ల్యాబ్ సర్వీసెస్ అన్నీ అండ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అన్నీ మనం సమకూర్చాం కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళు ఎక్కువ ప్రైవేట్కి వెళ్ళేసి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా గవర్నమెంట్కి ఆశ్రయించి గవర్నమెంట్ దగ్గర టెస్ట్ చేయించుకుంటారని మనవి చేస్తున్నాను. ఈవెన్ ప్రైవేట్లో కూడా జరిగిన టెస్టులు కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టుడే మన టీడీఎఫ్లో మనం చేయబోతున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య తెలంగాణగా మార్చాలని అందరితో మనవి చేస్తాము. థ్యాంక్ యూ. వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఇందాక మనము వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఆయన ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా మీడియా ముఖంగా. ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రిగా కాదు ఆయన ఒక డాక్టర్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సబ్జెక్టులో తెలియని విషయాలు కూడా మెడికల్ పరంగా తెలుసుకొని ఒక ఆయన మాట్లాడుతున్న విషయాలు చాలా అద్భుతం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో తను తెలుసుకొని అసలు ప్రజలకు ఏం అవసరము, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, మెడికల్ పరంగా ఆరోగ్య వ్యవస్థలో ఏం మార్పులు తీసుకొస్తున్నాడు. ఇప్పటివరకు కూడా 57 టెస్టులు చేస్తున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో 134 టెస్టులు అంటే ఇది భారతదేశ చరిత్రలోనే ఇది చాలా అద్భుతము. దయచేసి మీడియా ముఖంగా ఒక్కటే చెప్తున్నా, ప్రజలందరూ కూడా
ఇది సద్వినియోగం చేసుకోవాలని మీడియా ముఖ్యంగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా ఇది చక్కగా రాయండి. చాలామంది రూరల్ ఏరియా ఉన్న వాళ్ళకు కూడా, హెడ్ క్వార్టర్లు ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఏం సౌలత్ లేదు. ముందు నాడు నేడు అంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చినాక ఆరోగ్య శాఖలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. కాబట్టి మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజలకు కూడా నేను విన్నవించుకున్నది ఒకటే, ఇటువంటి సౌలతులు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.